smiley face. స్పెషల్ డేస్ చాలా ముందు ట్రై అయితే చెయ్యి. ఇది అన్ని రకాల సంబరాలకు సరైనది. కలగూర గంపవారి స్వచ్ఛమైన ఆవు నెయ్యి. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక సర్ప్రైజ్ వీడియో. యాక్చువల్గా ఒక పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళికి మనల్ని పిలిచిండ్రా అంటే పిలిచిండ్రు, పిలవలేదా అంటే పిలవలేదు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇన్స్టాలో వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ చేశారు. బట్ వాళ్ళు ఎవరైతే పెళ్ళి కూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే మనల్ని కుక్కటపల్లి స్టోర్ దగ్గర కలిశారు. అండ్ ఒక మామిడికాయ పికిలు ఇచ్చారు నాకు. పికిలు ఇస్తేనే పెళ్ళికి వస్తా అంటే మేము అందరం పంపిస్తాం శ్రీదేవి అనకండి. యాక్చువల్లీ ఏంటంటే సో ఎంత అంటే బాగా ఎమోషనల్ కనెక్షన్ అనిపించింది నాకు. పసుపు కుట్టడానికి పసుపు కొమ్ములు మన దగ్గర పర్చేజ్ అవన్నీ తీసినప్పుడు మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అండ్ పెళ్ళికి ఏమేమి కొన్నారో పోస్ట్ చేశారు. అండ్ దాంతోపాటు పెళ్లి కార్డ్ పోస్ట్ చేశారు అనమాట. నాకు సరే అనిపించింది. ఇవాళ కుదిరింది. యాక్చువల్గా అనుకున్నాను సీరియస్గా వెళ్దామని కళ్యాణ్తో అన్నాను, ఈ పెళ్ళికి మాత్రం వెళ్దాం అనేసి. 10 డేస్ బ్యాక్ నాకు కార్డు వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు ఇన్స్టాలో. సో మనకు కూడా దగ్గర అయితే నైట్ 11:30 పెళ్ళి. బట్ మనం ఇప్పుడు నైట్ 9:00 అవుతుంది. మియాపూర్ దగ్గర పెళ్ళి అనమాట. పెళ్ళికి అయితే నేను వెళ్తున్నాను. అంటే ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంది, నైట్ 11:30 పెళ్ళి అనమాట. బట్ వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా, హ్యాపీగా ఫీల్ అవుతారా నాకైతే తెలియదు. బట్ నాకు మాత్రం సూపర్ థ్రిల్ ఉంది, బాగుంది. ఇట్లా ఒకసారి అలా వెళ్ళాలా అనిపించి వెళ్తున్నావా? ఓకేనా. అండ్ పెళ్ళి కూతురి పేరు జయశ్రీ. అండ్ జయశ్రీ పెళ్ళికి వస్తుందా? ఓకేనా, కలుద్దాం. కలిసినాక ఏమవుతుంది అనేది చూద్దాం. సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చిన ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. వస్తారండి. పిల్లల మీద ప్రేమ చూడు, అలా వచ్చింది. జనరల్ కోసం ఏదైనా ఎక్కువ
సో ఇదన్నమాట పెళ్ళి సందడి ఇలా ముగిసింది. అండ్ ఇంటికి వెళ్తున్నా, బాగుంది, హ్యాపీగా ఉంది. ఇలాంటి అనుకోకుండా వచ్చే సంతోషాలు అప్పుడప్పుడు బాగా కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.